నమస్తే అండి నా పేరు రజిత ఈ రోజు మీకు వేప చెట్టు గురించి కొన్ని విషయాలు చెప్తాను ప్లీజ్ ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా కాస్త ఓపికగా చూడండి ఈ మధ్య కాలంలో గమనిస్తే ఎక్కడ చూసినా వేప చెట్లు ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కదా అవి ఎండిపోవడమే కాదండి కొన్ని రోజులు అయ్యాక కొమ్మలన్నీ ఎండిపోయి ఆ చెట్లు అలాగే చనిపోతున్నాయి దీనికి కారణం డైబ్యాక్ డిసీజ్ అనేది ఒకటి వేప చెట్లకు వస్తుంది ఇది ఒక ఫంగల్ డిసీజ్ అండి ట్రీ మస్కిటో బగ్ వలన ఇది వస్తుంది ఈ బగ్స్ వేప చెట్టు కొమ్మల్లోని కొమ్మలకి ఆకులకి ఉన్న చిన్న రంధ్రాల ద్వారా ఆ చెట్టులో ఉన్న లిక్విడ్ అంతా పీల్చేస్తాయి అలా పీల్చేయడం వల్ల ఈ చెట్లు ఎండిపోయి అంటే కొమ్మల దగ్గర నుండి చూస్తున్నారు కదా కొమ్మలు ఫస్ట్ ఎండిపోయినట్టుగా అయ్యి అలా మొత్తం చెట్టు అంతా ఇన్ఫెక్ట్ అయ్యి ఆఖరికి చెట్టు చనిపోయే స్టేజ్కి వస్తుందండి ఇలా ఇప్పటికే కొన్ని వేల చెట్లు చనిపోయాయండి మనం ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే వేప చెట్టు అనేదే లేకుండా పోతుంది ఫ్యూచర్లో అది చాలా బాధాకరం అండి ఎందుకంటే వేప చెట్టు ఉపయోగాలు ఏంటో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు వేప చెట్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఈ వేప చెట్టును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి సింపుల్ దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంది ముందుగా చెట్టు కొంచెం ఇన్ఫెక్ట్ అయిందనుకోండి కొన్ని కొమ్మలే ఉంటే ఆ కొమ్మలను విరిచేసి చెట్టుకు కాస్త దూరంగా కాల్చేయడమో లేదంటే గొయ్యి తీసి అందులో పెట్టేయడమో చేయాలి అలా అయినా తగ్గించవచ్చు లేదు చెట్టు పెద్దగా ఉంది కొమ్మలు నరకలేము ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యింది అనుకుంటే బావిస్టిన్ అనే మందు ఉంది దాన్ని 1 గ్రాము బావిస్టిన్ని 1 లీటర్ నీళ్ళల్లో కలిపి చెట్టుకు స్ప్రే చేయాలండి ఇలా చేయడం వల్ల కూడా మనము ఆ చెట్టును ఇన్ఫెక్షన్ నుండి కాపాడుకోగలము ఇది అంటే చెట్లు పెద్ద పెద్ద వేప చెట్టు అంటే మహావృక్షం పెద్ద పెద్దగా ఉంటాయి మనం చేయలేము అనుకుంటే మనము మున్సిపాలిటీ వాళ్ళ హెల్ప్ ఇప్పుడు కరోనా టైంలో మనకు మొత్తము వీధులన్నీ తిరిగి శానిటైజర్ అది స్ప్రే చేసుకుంటూ వెళ్ళారు కదా అలా మనం ఈ మందును వేప చెట్టు ఉన్న దగ్గరల్లా స్ప్రే చేయించుకోవాలి గవర్నమెంట్ చూసుకుంటుంది మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు మనకేంటి అని మనం ఊరుకోకుండా మన చేతనైనంత మీ ఇంటి చుట్టుపక్కల ఒక 2-3 చెట్లు ఉన్నాయనుకోండి మీరు కొంచెమైనా చొరవ తీసుకొని ఆ మందును కలిపి వీలైతే మీరు స్ప్రే చేయడమో లేదంటే మున్సిపాలిటీ వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయడమో వాళ్ళ ఊరికే చేయనంటే కాస్త డబ్బులు ఇచ్చి చేయించడమో ఏదైనా ఏ రకంగా అయినా చేసి ఒక 2-3 చెట్లను కాపాడినా మన వంతు ప్రయత్నం మనం చేసినట్టుగా ఉంటుందండి అండ్ ఈ మందు 10 రోజులకు ఒకసారి లేదంటే చెట్టు చాలా ఇన్ఫెక్ట్ అయ్యింది దాని తీవ్రతను బట్టి వారానికి ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది ఈ బగ్ లైఫ్ వచ్చి 22 డేస్ నుండి 20 to 30 డేస్ మధ్యలో ఉంటుందండి అంటే మనం 2-3 సార్లు స్ప్రే చేస్తే చాలు అది చనిపోతుంది మనము ఇన్ఫెక్షన్ నుండి మనము చెట్టును కాపాడుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కరూ మన వంతు కృషి చేస్తే వేప చెట్లను ఈ డైబ్యాక్ డిసీజ్ నుండి మనం కాపాడుకోగలుగుతామండి ప్రతి ఒక్కరికి ఈ అవసరం ఉంది వేప చెట్లను కాపాడుకోవాల్సిన అవసరము ఎందుకంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు వేప చెట్టు ప్రయోజనాలు చాలా ఉంటాయండి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనే కాదు మనం వాడే కాస్మెటిక్సే కానీ గిన్నెలు తోముకునే సోప్స్ టూత్పేస్ట్ ప్రతి దాంట్లో వేప ఉంటుందండి అంతెందుకు మనం ఇంట్లో బియ్యంలో పురుగు పడితే కూడా వేప ఆకులు వేస్తే పురుగు పట్టదు అనుకుంటాం కదా అలాంటి వేప చెట్టే లేకుండా పోతుందండి ప్లీజ్ 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 అందరూ కాస్త వాళ్ళ టైంని పెట్టి కొంచెం ఈ మెసేజ్ అందరికీ అందేలా చూడండి మీకు వీలైనంత సాయం మీరు చెయ్యండి ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ అయితే మొత్తం చెట్లన్నీ మనం కాపాడుకోగలుగుతాము ఈ బావిస్టినే కాదండి ఇంకా 2-3 మందులు కూడా ఉన్నాయి అవి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది రేట్ కూడా చాలా ఎక్కువగా ఏం లేదండి 100 grams 150 to 200 మధ్యలో ఉంది అన్ని పెస్టిసైడ్స్ ఉండే షాప్స్లో ఉంటుంది అండ్ ఆన్లైన్లో అమెజాన్లో కూడా ఉందండి నేను చూశాను ఎలా వీలున్న వాళ్ళు అలా తీసుకోవచ్చు ఒకవేళ ఈ పని చేయడం మీ వల్ల కాదు మేము చేయించలేము అనుకున్నప్పుడు కాలనీలో ప్రెసిడెంట్ కానీ కార్పొరేటర్ కానీ ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా చేయించవచ్చు. ఒక్కరు చేయలేని పని 10 మంది కలిస్తే చేయగలం కదా, అలా చేయొచ్చు. అండ్ ఇది మన ఇంట్లో పని, మన పని అనుకొని చేస్తే ఈజీ అయిపోతుందండి. మన ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే, జబ్బు పడితే మనం దగ్గరుండి ఎంత జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు కోలుకునే వరకు మనము ఎంత తాపత్రయపడి వాళ్ళని చూసుకుంటామో, ఈ వేప చెట్లను కూడా అలా జాగ్రత్త పడి కాపాడుకుందామండి. మన పిల్లలకి, మన తర్వాత తరాల వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వకున్నా ఇలాంటి మంచి ఔషధ గుణాలున్న చెట్లను కాపాడి వాళ్ళకి ఒక గిఫ్ట్లా ఇద్దాము. మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నాకు పెద్దగా మొక్కల గురించి, చెట్లు పెంచడం గురించి ఏం తెలియదండి. జస్ట్ నేను రోజు లేచి మార్నింగ్ డోర్ తెరవగానే ఇంటెదురుగా వేప చెట్టు కనిపిస్తుంది. కొన్ని రోజుల నుండి అది ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది, ఏంటబ్బా అని చూస్తే ఈ చెట్టే కాదండి, చుట్టుపక్కల అన్ని చెట్లు అలాగే అనిపించాయి. నేను సెర్చ్ చేస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఈ వీడియోలో చెప్తున్నాను. నాకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు, వేప చెట్టుకు ఏదో వస్తుందంట, ఏదో డిసీజ్ వస్తుందంట అని. సో నేను దాని గురించి కొంచెం సెర్చ్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో పెడుతున్నాను. అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ప్లీజ్ వాట్సాప్ ద్వారానో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏది వీలైతే దాని ద్వారా ఇంకొకరికి ఆ మెసేజ్ అందేలా చూడండి. అండ్ ప్రతి ఒక్కరూ మీకు తోచినట్టుగా వేప చెట్టును కాపాడడానికి ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.